కలెక్టరేట్ ఇక్కడ అలవాన్ అందరూ చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారంటే నా తోటి మహిళలకు ఏం కష్టం ఉన్నదంటే ఇక్కడ నీళ్ళైతే ఇతరులు కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే మాకు మాత్రం ఇట్లా గల్లి గల్లికి లిక్కర్ కొనుక్కోవడానికి మాత్రం అవకాశం ఇచ్చిందని చెప్తాను అంటే ఎక్కడ ఉన్నారంటే ఫ్రీగా అంటే విచ్చలవిడిగా మా అమ్మడానికి మాత్రం ఉన్నది చూస్తుంటే మహిళలకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతున్నదో ఈ విషయాన్ని అడగడానికి వస్తే వెంటనే పోలీసులు వస్తారు అంటే పోలీస్ తప్ప మనం ఏమైనా విద్యావచన చేస్తున్నామా ఏమైనా వెంటాడుతున్నామా ఏం చేస్తున్నాం ఇవాళ కేసీఆర్ ఇచ్చిన హామీలు అదే విధంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే 2009 నుంచి దాదాపుగా 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈ నీళ్లు రాకుండా ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఎందుకు గెలిపించింది చెత్త వస్తే చెత్త తీస్తలేదని చెప్తా ఉన్నాను వాటర్ వస్తలేదని చెప్తా ఉన్నాను 15 రోజుల నుంచి మీ ఇంటికి రాకపోతే మీరు ఊకుంటారా ఇది దీన్ని అడగడానికి వస్తే కూడా కానీ ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఇంకా ఎలక్షన్ లో మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేసినప్పటికి కూడా ఈ విధమైన ఇబ్బందులు పడతా ఉంటే మీ పక్షాన నేను మాట్లాడడానికి వస్తే నా మీద డోలి చూస్తుండే కదా ఏ విధంగా జరుగుతున్నదో కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిండమ్మా డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు నీళ్లు నీళ్లు చెప్పుకుండా నీళ్లు అన్నాడు ఆధార్ కార్డు అన్నాడు అన్నాడా లేదా ఇంకొక ఈ టైం వస్తుంది ఇంకొక ఈ టైం వస్తే పట్టుకోవడానికి ఏదో అర్ధరాత్రి ఇచ్చి పంట పడలు ఇచ్చి వచ్చిన 4 గంటలకు వస్తారా అంటే ఇంతసేపటికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.